నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధార్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మే పదమూడు నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ మీద అయితే ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే ఫలితాలకు కొద్ది రోజుల ముందు అవే కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ఆశలు పెట్టుకున్నారు బట్ ఈరోజు కొద్దిసేపటి క్రితం దాదాపుగా చాలా సంస్థలు తమ ఫలితాలను అయితే ప్రకటించేశాయి సో ఎటు చూసినా కానీ ఆ కూటమి జోరు అయితే తగ్గే పరిస్థితి కనపట్టలేదు నూట ముప్పైకి అయితే ఎక్కడా తగ్గే పరిస్థితి ఉన్నట్టుగా అయితే కూటమి కనపట్లేదు ఏంటంటారు అసలు అసలు ఇరవై మూడు స్థానాల నుంచి ఈరోజు కూటమి నూట ముప్పై స్థానాలకు ఆ ఎగబాకిందంటే ఏంటి అసలు ఈ సర్వే సంస్థలన్నీ చెప్పినవన్నీ కరెక్ట్ అని అంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఈ స్థాయిలో మార్పు కోరుకున్నారంటారా ముంజాతి కంగడానికి అర్థం ఎందుకు సుధాకర్ గారు మనం ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు మనం చూస్తున్న మన పురుగున చూస్తున్నాం మన ఇళ్లలో చూస్తున్నాం మన వీధిలో చూస్తున్నాం మన ఊళ్ళో చూస్తున్నాం ప్రభుత్వం ఏం పనిచేస్తుంది ప్రజలు ఎంత అవస్థపడుతున్నారు ఎంత వ్యతిరేకత ఉంది అసలు అన్నెసరి విషయాల్లో కూడా ఎందుకు జోక్యం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వదా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది వీళ్ళతో తన్నిచుకోవటానికే వీళ్ళతో దాష్టికాలు చేయించుకోవటానికే పిల్లల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో హెర కొట్టించడానికే లేకపోతే వచ్చిన ఉపాధి సంస్థల్ని బయటికి పారదోలించుకోవటానికే తర్వాత రైతులకి సంబంధించి అసలు పట్టి పట్టినట్టుగా వ్యవహరించటం మహిళలకి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నా కూడా కనీసం ఒక ఊరట కలిగించేందుకు ఒక మాట కూడా చెప్పట్లేకపోతున్నారండి పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ విధంగా ప్రజల్ని పీడించిన ప్రభుత్వం నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చింది కాబట్టి ఇచ్చారు కాబట్టి ఇక మనం చేయాల్సిందల్లా వీళ్ళ మీద కర్ర పెత్తనమే వీళ్ళ మీద దాడులు చేస్తే హింసించడమే అనే ఒక ఏకైక సూత్రంతో వచ్చి రాగానే ప్రజావేది కోల్చడం అన్నా క్యాంటీన్లు మూసేయటం అన్నా క్యాంటీన్లు ఎవరైయండి పేద ప్రజల కోసం పెట్టింది ఇంకా నువ్వు ఇంకో కూర ఎక్కువేయ్యి లేకపోతే ఇంకొక ఇది ఐటెం పెంచు క్వాలిటీ పెంచు అది చేయాలి కానీ లేకపోతే నీ తండ్రి పేరు పెట్టుకో అన్న తీసేసి వైఎస్ఆర్ క్యాంటీన్లను పెట్టు అట్లా ఉండాలి ఇప్పుడు ఏ సర్వే నివేదికలు ఇచ్చినా కూడా మీరు అన్నట్టు జాతీయ స్థాయి ఇచ్చినా ప్రాంతీయ స్థాయి ఇచ్చినా కూడా అన్నింటిలో కూడా మీరు అన్నట్టు నూట ఇరవై నుంచి నూట ముప్పై యావరేజ్ సగటు కనీసంలో కనీసం అసలు కొన్ని సంస్థలు అయితే నూట అరవైకి దాటుతుందని కూడా కొన్ని అంచనాలు ఇచ్చినాయి అంటే విడివిడిగా ఏ పార్టీకి ఎంత వస్తుంది తెలుగుదేశంకి ఎంత జనసేన ఎంత బీజేపీ ఎంత అని అట్లా ఆ స్వీప్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదండి ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన మేలు ఏమైనా ఉందండి కేవలం ఆయన ఒక్కసారి అర్థించడం తప్ప ఇది చేస్తాను అది చేస్తా అని కళ్ళల్లోకి తీసుకెళ్ళి ఇచ్చిన హామీలు తప్ప కానీ ఇవాళ ఈ ఐదు సంవత్సరాలని పోల్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఐదు సంవత్సరాలని పోల్చుకున్నారు నక్కకి నాగలోకానికి ఉండేంత తేడా ఉంది అక్కడ అభివృద్ధికి స్పష్టం కనపడుతుంది ఆదరణ కనపడుతుంది అన్ని వర్గాల్ని సమానంగా చూశారు అందరినీ ముందుకు అభివృద్ధి పదం వైపు నడిపోయాడు శాంతి భద్రతలు బాగున్నాయి పిల్లలకు ఉపాధి ఉంది తర్వాత రైతులకి ప్రతి అంశంలోనూ ఆదరణ ఇరిగేషన్ దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి వాళ్ళకి వెంటనే డబ్బులు ఏర్పాటు చేయటం ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి ఆయన తెలుసు ఇప్పుడు ఇవాళ ధాన్యం రైతు వర్గం రైతులే కదండి మెయిన్గా రాష్ట్రంలో ఉండేది వాళ్ళ దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన డబ్బు లేకుండా తిప్పి తిప్పి ఏం బాధండి ఇది కేసీఆర్ గారు కూడా అన్నాడు అప్పుడు ఇక్కడ ఓడిపోయినా కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా మన దగ్గరికి వచ్చి అమ్ముకుంటున్నారు రై ధాన్యం అని సరే మనం కూడా ఎలా చేస్తున్నాము అమ్ముకొని ఎవరైనా రైతులు బాగుండాలని అట్లా ఏ వర్గం సంతోషంగా ఉంది సుధాకర్ గారు అలాగే ఇప్పుడు చాణక్య ఇచ్చేది కూటమికి నూట తొమ్మిది ఇచ్చింది ఈ వైసీపీకి నలభై ఏడు ఇచ్చారు తర్వాత కీన్ కంటెస్ట్ ఒక ఉంది వాటిల్లో ఉందని చెప్తుంది పైనీరు సంస్థ కూడా కూటమికి నూట నలభై నాలుగు ఇచ్చింది వైసీపీ అంటే వీళ్ళు కూడా కలిసి ఉన్నారు కదా వైసీపీకి థర్టీ వన్ ఇది బాగా నీరెస్ట్గా ఉందనిపిస్తుందండి ఇంకా రెండు సీట్లు పెరిగేదే కానీ తగ్గేది కాదు కూటమి బలం మాత్రం చాణక్య స్ట్రాటజీస్ అని అది కూడా ఒక సంస్థ వాళ్ళు ఇచ్చింది కూడా నూట అరవై నాలుగు నూట ముప్పై నాలుగు అండి తర్వాత వైసీపీకి ముప్పై తొమ్మిది కీన్ కంటెస్ట్ ఇరవై రెండు సార్లు ఉంది ఆ తర్వాత వచ్చేసి ఇవి ఇవి మూడు సంస్థలు కూడా క్లియర్ కట్ ఇచ్చినాయండి కూటమికి సంబంధించి ఏదన్నా కూడా వీళ్ళు దాదాపు యావరేజీ థర్టీ థర్టీ ఫైవ్ లోపు వైఎస్ఆర్సీపీకి ఇచ్చినాయి తర్వాత ఈ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మీరు అన్నారు కదా నూట యాభై యొక్క స్థానాలు గెలుపొందినటువంటి పార్టీ ఇంత ద దేనస్థితికి ఎందుకు వచ్చిందని మన చేసే పనులు మొలన వస్తుంది యాటిట్యూడ్ ఆయన ఎంత ధిక్కార వైఖరి అంటే ఎవరిని కూడా ఆయన లెక్క చేసే పరిస్థితులు లేడు వాళ్ళ ఎమ్మెల్యేలని కలవడు ఆయన మినిస్టర్ని కలవడు ప్రజల నుంచి అసలు అభ్యర్థనలు అసలు ప్రజలు ఏం బాధపడుతున్నారనేది కూడా ఆయనకి అసలు తెలియని అంశం అట్లా ఒక్కటి కాదు తర్వాత వచ్చేసి చివరి కాలానికి వచ్చి మన భూములు మన ఆస్తులు ప్రజల ఇళ్ళ కూడా ఆ నిర్ణయాధికారం ఎవరండి యాజమాన్యాన్ని నిర్ణయించేది ప్రభుత్వం అంట ఇలాంటి నల్ల చట్టాలు ఎక్కడ కూడా లేవు సుధాకర్ గారు అది కాకుండా కూడా ఇప్పుడు రైతులకు వచ్చేసేటప్పటికీ కరెంటు తొమ్మిది గంటలు ఒక నాణ్యమైన విద్యుత్ ఇస్తా అని చెప్పాడు అది కూడా సరళంగా జరగలేదు ఎప్పుడో లేట్ అవర్స్లో ఇస్తే రైతులు పొలాల్లోకి వెళ్తారండి గతంలో ఇట్లా చేసే తెలంగాణలో కూడా పాము కాట్లు గురై అనేక మంది రైతులు ఎలక్ట్రికేషన్ విద్యుత్ గాతానికి గురై చచ్చిపోయారు ఇప్పుడు అక్కడ కూడా రైతులకు అదే పరిస్థితి ఎదురైంది కాబట్టి ఎవరైనా కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ప్రజలకి అనుకూలంగా వ్యవహరించాలి ప్రజల క్షేమాన్ని ఆలోచించాలి అది అన్నీ కాకుండా తుంగలో తొక్కి ప్రజలు ఏం చేయగలుగుతారు నేను నాకు నూట యాభై ఇచ్చారు ఒకటిచ్చారు మాతో పత్తి తగ్గుతాయి అనుకుంటున్నారే తప్ప వాళ్ళు ఈడ్చి నేలకేసి కొడితే ఆ గతంలో తెలుగుదేశానికి వచ్చిన ఇరవై మూడు కూడా వీళ్ళకు వచ్చినా కూడా ఇప్పుడు ఆశ్చర్యం లేదండి అంత వ్యతిరేకత ఉంది గ్రామస్థాయిలో మనం మొన్న ఎలక్షన్లప్పుడు చూసాము ఇప్పుడు మీరు అడిగారు ప్రజలందరూ కూడా చాలా ఇదిగా ఎదురు చూస్తున్నారని వాళ్ళు ఎదురు అంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఒక నిర్ణయానికి వచ్చి ఓట్లు వేశారు అది గట్టిగా పడిందా ముద్ర లేదా అనేది రేపు మీరు అన్నట్టు కౌంటింగ్ రోజు కోసం ఎదురు చూస్తున్నారు బిగ్ డే అయితే ది కౌంటింగ్ రోజు పెద్ద గందరగోళం సృష్టించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్లాన్ చేస్తున్నాడు ఆ రోజు కేంద్రాల దగ్గర ఓటింగ్ కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎట్లాంటి దౌర్జన్యాలైనా చేసి ఆ కౌంటింగ్ సక్రమంగా జరగకుండా అసలు ఎన్నికల మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతలాకుతలం చేసేసి మళ్ళీ పునర్వ ఎన్నికలు చేయించాలన్నంత కసిలో ఉన్నాడు ఆయన దానికోసం ఆయన ప్రకటించేస్తున్నాడు ఏజెంట్లను కూడా పురుగొలుపుతున్నాడు మరి ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తాయో తెలీదు దాని మీద ఆల్రెడీ దేవినేని ఉమా గారు మాజీ మంత్రి తర్వాత లక్ష్మీనారాయణ గారు అడ్వకేట్ కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు రిజిస్టర్ అయితే చేశారు పోలీసులు ఒక మార్పు ఏమొచ్చిందంటే గతంలో ఎవ్వరు కూడా కార్యకర్తల మీద కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద కేసు నమోదు చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెళ్ళిపోండి మేము చేయమని కనీసం ఇవాళ కనీసం కేసు అయితే నమోదు చేశారు దీని అర్థం ఏంటంటే వాళ్ళకి అర్థమైంది వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం ఎదుర్కోబోతుంది కాబట్టి వాళ్ళ కనుక మనం ఈ కేసు బుక్ చేయబోతే రేపు మళ్ళీ టార్గెట్ అవుతాం మనం తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది కూటమి అది ఒక సూచన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంత విరక్తి కలిగి ఏదైనా జరగనివ్వండి మాకు రౌడీ మోకలు కావాలి కౌంటింగ్ కేంద్రాల్లో మాకు ఈ అవతలాల ఓట్లు కూడా మాకు వచ్చేటట్టు చేయాలి అంతే అదొక్కటే జరగాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ఎన్నికల నిబంధనలు కానీ నియమం నియమాలు కానీ ఇక్కడ పాటించడానికి వీలు లేదు ఇది మా రాష్ట్రంలో జరుగుతున్న కౌంటింగ్ మేమే రాజులవి మేమే మంత్రులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఆయన నిజంగా కనుక అట్లాంటి దౌర్జన్యమైన ఘటనలు జరిగితే మన తిరుపతిలో కనుక ఆయన నాని మీద వచ్చే ప్రయత్నం జరిగింది అండి తీవ్రంగా అట్లాంటి ఘట్టలు కూడా జరుగుతాయి ఆయన కూడా అనుమానం వస్తుంది ఇప్పుడు ఆయన మాట్లాడిన తీరు ఆయన ధైర్యం చూస్తుంటే కనీసం ఇప్పటికైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఆయన్ని కనీసం అరెస్ట్ చేయాలి కనీసం మెసేజ్ మిగిలిన కార్యకర్తలకు వెళ్ళాలి ఏంటి మీ నాయకుడినే మేము అరెస్ట్ చేసాము ఇట్లాంటి పిలిపించినందుకు మీరు కూడా గనక అట్లాంటి దౌర్జన్యాలకు గనక పాల్పడితే మీ మీద కూడా కేసులు పెడతాము అనే ఒక సందేశం అయితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది సుధాకర్ గారు సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికి పరిమితం కావడం ఖాయమంటారు నా వ్యక్తిగతంగా చెప్పమంటే ఆయనకి క్యాబినెట్ హోదా కూడా వస్తా రాదని అని కూడా నాకు డౌట్ ప్రతిపక్ష హోదా కూడా హోదా కూడా రాదండి ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి కనపడుతుందా ఆయనకి ఒక్క కడప కర్నూలులోనే కొద్దిగా ఇది వస్తుంది కానీ మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా దాదాపు స్వీప్గానే ఉంది చిత్తూరు అనంతపూర్ కూడా బ్రహ్మాండమైన మార్పు వచ్చింది తర్వాత శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా ఫుల్ స్వీప్గా ఉంది మరీ ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్స్ తర్వాత ప్రకాశం నెల్లూరు గతంలో గట్టి స్ట్రాంగ్ హోల్డ్స్గా ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి ఈవెన్ కృష్ణా గుంటూరు జిల్లాలు కూడా అట్లా ఉన్నాయి ఇప్పుడు అక్కడ కూడా తీవ్రమైన మార్పు వచ్చేసింది ఆ విధంగా చూస్తే ఒక రెండు జిల్లాల్లోనే కొద్దిపాటి ఆధిక్యత అది కూడా పెద్ద ఆధిక్యత లేదు అదే ఒకప్పుడు నెల్లూరు కర్నూలు ఇవన్నీ చేసినటువంటి ప్రాంతాలు అవునండి అదే నేను చెప్తున్నాను కాబట్టి అసలు క్యాబినెట్ ర్యాంకు వచ్చే ఒక గుర్తింపు గల ప్రతిపక్షంగా కూడా రాదా అని కూడా నాకు డౌట్ ఉంది నా వ్యక్తిగతంగా ఎందుకంటే ఇంత వ్యతిరేకతని ఇప్పుడు కూడా నా నలభై ఐదు సంవత్సరాల జర్నలిస్టిక్ చరిత్రలో ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఎప్పుడు నేను చూడలేదు స్టార్ట్ అయింది అసలు ముందు యోగుల్లోనూ వచ్చింది మహిళల్లో వచ్చింది యువతలో వచ్చింది రైతుల్లో వచ్చింది అన్ని వర్గాల్లో కూడా వచ్చింది ఇప్పుడు మహిళలు ఉన్నారు వాళ్ళకి ధరలు ఎలా పెరిగిపోయినాయండి తోడు మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు నిషేధం చేశాడా ఇంకా పైగా చీప్ సారా అని ఇంకా ఎక్కువ రేట్లు అమ్ముతున్నాడు వాళ్ళ ఆరోగ్యాలు పోతున్నాయి కుటుంబాలు అయిపోతున్నాయి మనుషులు చనిపోతున్నారు వితంతువులు అవుతున్నారు పిల్లలు అనాథలు అవుతున్నారు అన్నీ ఆయనే చెప్పాడు మరి అటన్నిటికీ కూడా అప్పు కల్ సారా వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పుగా తెచ్చుకున్న ప్రభుత్వం ఉందండి అట్లా ప్రతిదీ అట్లా కాకుండా సెక్రటేరియట్ని తాకట్టు పెట్టాడండి ఎన్ని సంస్థలని ప్రభుత్వ ఆస్తుల్ని పెట్టాడండి నువ్వు కట్టలేదు కదా అక్కడ సెక్రటేరియటే లేదు అక్కడ ఉన్నాయి అన్ని గ్రాఫిక్స్ అన్నావు గ్రాఫిక్స్ని పెట్టుకుని తాకట్టు పెట్టి మూడు వందల కోట్లు ఎవడిస్తాడండి ఆ రకంగా ప్రజల యొక్క హృదయం అనే మనస్సు అంటే అది గుండెకాయ లాంటిది సచివాలయం దాన్ని తాకట్టు పెట్టే ముందు కనీసం ప్రజలకు చెప్పాలి కదండి ఇదిగో ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ఇట్లా పెడుతున్నామని ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టేటప్పుడు నీ వ్యక్తిగతం అనుకో ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ తాకట్టు పెట్టుకున్నప్పుడు ప్రజలకు చెప్పక్కర్లా కానీ ప్రజల పన్నుల రూపంలో తీసుకొచ్చి కట్టిన ఇది తర్వాత ప్రజల పన్నుల రూపంలో కట్టిన ప్రజావేదికని అట్లా కూల్ చేసావు ప్రజల అనుమతి లేకుండా పని అడగాల్సింది ఈ జిల్లాలో ప్రజల ఒపీనియన్ ను ఉంచమంటారా అని ఇరవై నాలుగు గంటలు నిన్న ఆయన సుబ్రహ్మణ్యం గారు ఆ రోజు చీఫ్ సెక్రటరీ ఆయన గొల్లును మొత్తుకున్నాడు అసలు ఎవరికి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదండి మేము కూడా అంత ప్రకటన చేస్తాడని అనుకోలేదు అమలు చేస్తాడని అంతకన్నా అనుకోలేదు ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా సొంత ప్రభుత్వం ప్ర భవనాలని తా కూల్చిన చరిత్ర లేదు ఏసీలు తీయలేదు సోఫాలు అన్నీ ఖరీదు గల ఫర్నిచర్ కూడా ఉంది లోపల నిమిషాల మీద కూలగొట్టేశాడు అవన్నీ కూడా శిథిలమైపోయినాయి అని చెప్పాడు ఫస్ట్ చెప్పారంటే అవన్నీ కూడా తీస్తామని చెప్పారంట కానీ అంత కూడా ఓర్చుకోలేకపోయాడు ఆయన ఆ తీసే అంత టైం కూడా అది ఉండొద్దని ఇంకేమైనా మంచిది కట్టేవా అంతకన్నా బెటర్దంటే వాళ్ళ వరకు ఏం లేదు ఆ సినిమాలు కూడా తొలగిస్తా అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి ప్రజల్లో మళ్ళీ ఎలా రియల్ రియాక్ట్ అవుతాడు సుధాకర్ గారు ప్రజలకి ఏదైనా ఒక్క అన్న చేయాలిగా నువ్వు వాళ్ళని వేధించడమే నీ ఎజెండా అయితే నిన్ను దించడమే ప్రజల ఎజెండా అదే చూపిస్తున్నారు